హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూట్యూబ్ స్పాట్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న బెండకాయల్ని వేసుకొని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే బౌల్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని కాస్తంతా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మెంతాకు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అవి వేగాక కాస్తంత పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ముందు కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని అందులో వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇది తొందరగా వేయడానికి కాస్తంత ఉప్పు వేసుకుందాం ఆ టమాటా ముక్కల్ని ఆయిల్లో కాస్తంత మగ్గనివ్వాలి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని అందులోకి యాడ్ చేసుకుందాం ఆ బెండకాయ ముక్కలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యాక టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మనం ఫస్ట్లో టమాటాలు మగ్గేందుకు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి ఈ కలిపిన మిశ్రమాన్ని మూతపెట్టి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ